గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను కే హరిప్రసాద్. ఈరోజు డివిజిబిలిటీ రూల్ బై సెవెన్, సెవెన్ అంటే సెవెన్ యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఇదొక్కటి కండిషన్ మనం మధ్య పెట్టుకుంటే డివిజిబిలిటీ రూల్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే టోటల్ నంబర్ ఎక్సెప్ట్ యూనిట్స్ డిజిట్ లో నుంచి మైనస్ టూ ఇంటూ యూనిట్స్ ప్లేస్ తీసేస్తే మల్టిపుల్ ఆఫ్ సెవెన్ ఆర్ జీరో వస్తుంది. సో అంతే, ఇదొక్క ఫార్ములా. మనం ఏం ఎక్కువ బయట చేయడం పని లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు 84 సెవెన్త్ డివిజిబుల్ అవుతుందా కాదా తెలుసుకోవాలి అంటే వెరీ సింపుల్, 8 అలాగే పెట్టుకుందాం. ఈ 4 అనేది యూనిట్స్ ప్లేస్ ఉంది కాబట్టి 4 ను ట్వైస్ చేద్దాం, అంటే డబుల్ చేద్దాం. 4 2 8, 8 మైనస్ 8 జీరో, జీరో వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7 అని రాసేస్తా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 574 అంటే రిమైనింగ్ నంబర్స్ యాజ్ ఇస్ అలాగే పెట్టండి, ఓన్లీ యూనిట్స్ ప్లేస్ మాత్రమే చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి, 57 మైనస్ 4 కు డబుల్ ఎంత? 8. సో 57 మైనస్ 8 ఎంత? 49. సో 49 అనేది సెవెంత్ డివిజిబుల్ అవుతుందా? ఎస్, 7 7 49, ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ అని రాసేస్తాం. నెక్స్ట్ 161, సేమ్ ఈ ఎక్సెప్ట్ యూనిట్స్ ప్లేస్ రిమైనింగ్ అంతా యాజ్ ఇస్ తీసేసుకోండి. 1 కు డబుల్ 2, అంటే 16 మైనస్ 2 ఎంత? 14. సో 14 ఎస్ సెవెన్ టేబుల్ లో ఉంది కదా, ఎస్ 7 2 14, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. 735 తీసుకుందాం. ఇప్పుడు 73 యాజ్ ఇస్ గా నోట్ చేద్దాం, మైనస్ 5 2 10, ఎస్ 73 మైనస్ 10 ఎంత? 63 అనేది సెవెన్ టేబుల్ లో ఉందా? 7 9 63, ఎస్ డివిజిబుల్. ఇప్పుడు 798, ఇప్పుడు చూద్దాం ఈ 79 యాజ్ ఇస్ అలాగే పెట్టుకుందాం. 8 కి డబుల్ ఎంత? 16 మైనస్ 16 దట్ ఈక్వల్ టు 17 లైన్ 9 లో నుంచి 16 తీసేస్తే ఎంత? 63, ఎస్ 7 9 63, ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్. ఎస్ ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 534, ఇది సెవెంత్ డివిజిబుల్ అవుతుందా కాదా చూడాలి. అంటే సింపుల్ 53 యాజ్ ఇస్ గా నోట్ చేసుకోండి, 4 కు డబుల్ ఎంత? 8, సో మైనస్ 8. 53 మైనస్ 8 ఎంత? 45 అనేది సెవెన్ టేబుల్ లో ఉందా? నో, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్, నాట్ డివిజిబుల్ బై 7. సో ఈ విధంగా మనము 7 డివిజిబిలిటీ రూల్ అంటే వెరీ సింపుల్, ఇది మధ్య పెట్టుకోండి, నంబర్ ఎక్సెప్ట్ యూనిట్స్ ప్లేస్ అంటే యూనిట్స్ ప్లేస్ కాకుండా మిగతా మొత్తం నంబర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ యూనిట్స్ ప్లేస్, అంటే ఇదే నంబర్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఇస్ గా రాయడము, యూనిట్స్ ప్లేస్ ని మాత్రం డబుల్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ 0 నన్న రావాలి, లేదా మల్టిపుల్స్ ఆఫ్ 7 అంటే 7 7 2 14 21 28, ఇలా 7 టేబుల్లో వస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు అర్థమైందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.